రోడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వరి పంట. ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి బైక్స్ మీద వచ్చే వాళ్ళు మాత్రం. మనం ఈ మట్టి రోడ్ నుంచి వచ్చేసాము, అక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇంక అక్కడికి వెళ్తున్నాము. అద్దుగోండి వాటర్ ఫాల్స్. హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. వైజాగ్ టు లంబసింగి అని ఒక వీడియో అయితే ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నా కదా. ఆ వీడియోలో మీకు చెప్పాను, లంబసింగికి వెళ్లే వేలో మనకి ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి వెళ్లే వే చూపిస్తూ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది అని. సో ఈ రోజు మన లోకీస్ జర్నీలో ఆ ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఈ బోర్డు చూస్తున్నారు కదా, ఎర్రవరం వాటర్ ఫాల్స్ 8 కిలోమీటర్స్ అని. ఇంకా ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ నేచర్ చూసుకుంటూ 8 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి అయితే మనం రీచ్ అవుతాము. సో ఇలా మనం వాటర్ ఫాల్స్ కి వెళ్లే లోపు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా వ్యూ అసలు ఎంత బాగుందో, ఎటు చూసినా కళ్ళకి మొత్తం ఫుల్ గ్రీనరీయే కనిపిస్తూ ఉంది. కనీసం అంటే కనీసం ట్రాఫిక్ సౌండ్ గానీ అసలు వెహికల్ సౌండ్స్ గానీ అసలు ఏమీ వినిపించవు. అలా ఈ ప్రకృతి ఆస్వాదిస్తూ మనం ట్రావెల్ చేయొచ్చు. చాలా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది వే మొత్తం. ఇంకొక విషయం ఏంటంటే, ఎర్రవరం వాటర్ ఫాల్స్ చూడాలనుకునే వాళ్ళు డే టైమే వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం ఈవినింగ్ 4 కి అలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయినా సరే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి టైమ్ ఈవినింగ్ 5-6 అలా అవుతుంది. అప్పుడు సన్సెట్ కూడా అవుతూ ఉంటది కదా, ఇంకా తర్వాత ఫుల్ చీకటి అయిపోతుంది కూడా. సో మనం రిటర్న్ అవుతున్నప్పుడు అయితే కొంచెం భయమేస్తుంది. అదే కొంచెం డే టైమ్ సన్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి మంచిగా వాటర్ ఫాల్స్ లో తడవచ్చు, అలాగే మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, హ్యాపీగా టైం కూడా స్పెండ్ చేయొచ్చు చాలా సేపు అక్కడ. ఇలా వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం కదా, సగం దూరం వరకు చాలా బాగుంటది. తార్ రోడ్డు అసలు ఎక్కడ గతుకులు కూడా ఉండవు, అంతా కూడా హాయిగా వెళ్ళిపోవచ్చు. కానీ సగం దూరం జర్నీ అయిపోయిన తర్వాత నుంచి కనిపిస్తుంది అసలైన సినిమా. మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుందండి, అది మామూలు మట్టి రోడ్డు కాదు, ఫుల్ గతుకులు ఉంటాయి, దారుణంగా ఉంటది. ఒకవేళ మనం వెళ్లే ముందు రోజు గనక వర్షం పడి ఉంటే ఇంకా అసలైన ఛాలెంజింగ్ రోడ్ ఇది డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం. ఎవరైనా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మీ వెహికల్స్ మంచి కండిషన్ లో ఉన్నాయో లేదో చూసుకుని వెళ్ళండి. ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి వెళ్లే వే అయితే అస్సలు బాగాలేదు. మొత్తం మట్టి రోడ్ చూస్తున్నారు కదా, సగం వరకు బానే ఉంటుంది, సగం వరకు ఇలా మట్టి రోడ్ అన్నమాట. ఇక్కడ ఇంకా స్టెప్ ఫార్మింగ్, ఇదంతా కూడా వరి పంట. వరి వరి వ్యూ అయితే చాలా బాగుంది, లొకేషన్ అంతా కూడా సూపర్ ఉంది. కొంచెం ముందుకొచ్చాక అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా, మనం అది కూడా క్రాస్ చేసుకోవాలి. సో ఈ మట్టి రోడ్లో అలా వచ్చేసాం కదా, వచ్చేసాక మీ కిందకి వాటర్ ఫ్లో అవుతుంది అంతా చూపించాను. ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బైక్స్ మీద వచ్చే వాళ్ళు మాత్రం. ఇక్కడంతా కూడా ఆవులు, నెక్స్ట్ ఇంక అక్కడ ఒక చిన్న హౌస్ లాంటిది ఏదో ఉందన్నమాట. ఈ వాటర్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్త, నేనైతే ఇంకా వెహికల్ మీద వెళ్ళట్లేదు, ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకా దిగేసి నడుస్తున్నాను. ఇలా ఫ్లో అవుతుంది వాటర్ ఇటువైపు, చాలా బాగుంది. సో ఇది క్రాస్ అయిపోయాక మాట్లాడతాను. సో ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా, అలా క్రాస్ అయిపోయాం, ఇంకా ఉంది వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉంది కదా, ఇది క్రాస్ అయిపోయిన తర్వాత వెంటనే నేను మళ్ళీ వెహికల్ మీద వెళ్ళాను. సో ఎక్కడెక్కడైతే ఇంకా బండి మీద వెళ్ళలేమనిపించిందో అక్కడైతే దిగి కొంచెం దూరం నడిచి ఆ తర్వాత మళ్ళీ వెహికల్ మీద అయితే వెళ్ళాను. అంటే ఇంకా అలా కొంచెం దూరం నడవడం, కొంచెం దూరం వెహికల్ మీద వెళ్ళడం అనమాట. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే రాలేదండి, అలా వస్తున్నాము. ఇక్కడ అంతా కూడా ఈ వాటర్ ఫ్లో అదంతా కూడా ఉంది. ఈ మట్టి రోడ్డు అయితే దారుణం, అసలు 2-వీలర్స్ కూడా ఎలా వెళ్తారో తెలియట్లేదు నాకు ఈ మట్టి రోడ్లో, అంత కష్టంగా ఉంది అసలు ఈ మట్టి రోడ్డు. సో నేను ఇప్పుడే ఈ కార్ చూశాను, అసలు కార్లో అయినా సరే ఎలా వచ్చారో ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ వే నుంచి వచ్చాం కదా, అలా వస్తున్నప్పుడు ఇంకా ఇక్కడ హౌసెస్ అవన్నీ ఉన్నాయి, అదిగోండి హౌసెస్, ఒక టెంపుల్, అవన్నీ ఉన్నాయి.
మనం ఈ మట్టి రోడ్ నుంచి వచ్చేసాము. ఇక్కడ అంతా కూడా పార్కింగ్. సో ఇక్కడ నుంచి అలాగా ఆ పైకి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయంట. ఇక్కడ నుంచి కూడా కొంచెం వాటర్ కనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇంక అక్కడికి వెళ్తున్నాము. ఈ వే నుంచి అలా మళ్ళీ ట్రెక్కింగో వాకింగో ఏదో చేసుకుంటూ వచ్చేసాం. ఇక్కడ నుంచి నడిస్తే అద్దుగోండి వాటర్ ఫాల్స్. ఫైనల్ గా ఈరోజు మన లోకీస్ జర్నీలో ఎర్రవరం వాటర్ ఫాల్స్ కైతే రీచ్ అయిపోయాం. ట్రావెల్ చేసిన టైం కానీ మట్టి రోడ్ జర్నీ కానీ ఆ కష్టం కానీ అదంతా కూడా ఒక్క సెకండ్ లో పోయింది. ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూసాక అసలు అదేమి గుర్తులేదండి. నిజంగా ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు చాలా వర్త్ ఈ ప్లేస్. అలాగే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి ఇక్కడ మనీ అయితే ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీగానే మనం ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు. వాటర్ ఫాల్స్ చూసుకుంటూ ఇక్కడ గ్రీనరీ నేచర్ ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మనకి నచ్చిన ఫుడ్ ఇక్కడికి తెచ్చుకొని అది తింటూ టైం స్పెండ్ చేస్తే ఇంకా అంతకు మించి హ్యాపీనెస్ ఏదైనా ఉంటుందో చెప్పండి. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర తడవాలనుకునే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. చాలా మంచి పీస్ఫుల్ ప్లేస్ ఎర్రవరం వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి హాయ్ చెప్తుంది కదా, అది నేనే అనమాట. ఎవరైనా ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయొచ్చు, అలాగే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ కూడా మనం చూడొచ్చు. సో ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో ఎర్రవరం వాటర్ ఫాల్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ. Thank you.